ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి ఆసుపత్రి కాదు శవాల దిబ్బగా మారింది అయితే కేవలం శవాలే అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టే సెమినార్ హాల్లోనే మొత్తం అంతా ఘాతకం జరిగిందని సెమినార్ హాల్ కారిడార్ని మూసివేసి శవాన్ని అక్కడ ఉంచేసి మొత్తం సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసేసి సీసీటీవీ ఫుటేజ్ని పగలగొట్టేసి రకరకాల పనులన్నీ చేస్తూ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మొత్తం కేసుని పక్కద పట్టించారు కదా కానీ సిబిఐ వాళ్ళు తలుచుకుంటే దాని జేజమ్మని కూడా కిందకి దింపగలము అని సాక్ష్యాధారాలు నిరూపించాయి ఇప్పుడు కొత్త సాక్ష్యాధారాలు కొత్త సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి ఇక్కడ ఘాతకం జరిగింది సెమినార్ హాల్లో కాదు మార్చురీలో అవును అసలు జరిగింది ఏంటి అంటే సెమినార్ హాల్కి ఎవరు వెళ్తున్నారు టోటల్ గా అన్ని సీసీటీవీ ఫుటేజ్ ని వెతికిన సిబిఐ వాళ్ళు మార్చరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని వెతకలేదు ఎందుకనంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని మెయింటైన్ చేసే వాళ్ళు మొత్తం హాస్పిటల్ కి సంబంధించిన డేటా అంతా ఒక చోటు పెట్టారు దీనికి సంబంధించిన డేటా వేరే చోటు పెట్టారు అయితే సిబిఐ వాళ్ళు ఏంటంటే ఓకే మొత్తం డేటా అంతా దీనిలోనే ఉంది ఎక్కడా కూడా ఆధారాలు దొరకట్లేదు ఏమీ దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్న సమయంలో అప్పుడు ఈ అక్కడ మోర్గ్ రూమ్ అని ఒకటి ఉంటుంది అనమాట మోర్గ్ రూమ్ అంటే ఏంటి అంటే అనాథ అనాథ మృతదేహాలు కానీ లేకపోతే ఊరు పేరు తెలియని శవాలు కానీ అక్కడ ఉంటాయన్నమాట సో అవన్నీ దానికి సంబంధించిన లిస్ట్ కావాలి అంటే దానిలో దాదాపుగా డెబ్బైకి పైగా పైగా మృతదేహాలకి ఒక లెక్క పత్రం లేదు దానికి తోడు ఆ మృతదేహంలో బోన్స్ లేవని ఇంకా బోన్స్ లేకపోవడం అంటే ఏదో ఒక యాక్సిడెంట్లో కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రమాదంలో పోయినవి కా కావాలని కొన్ని బోన్స్ని మాత్రమే తీసుకుని ఆ అవయవాలను అమ్ముకోవటం కిడ్నీ అమ్ముకోవటం లివర్ అమ్ముకోవటం వా శవాలతో శృంగారం చేయటం వాటిని వీడియోలు తీయటం ఇదంతా కూడా మోర్చర్లోనే జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ సంజయ్ రాయ్ ఫోన్లో కూడా మోర్చరీకి సంబంధించిన కొన్ని వీడియోలు బయటపడ్డాయి అయితే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో సంజయ్ రాయే అక్కడ వీడియోలకు పావులా ఉంటాడు అంటే ఏదైనా మృతదేహానికి సంబంధించి శృంగారం చేయాలి అంటే ఈ సంజయ్ రాయే వస్తాడనమాట ఆ సంజయ్ రాయ్ని పెట్టి వీడియోలు తీసి వాళ్ళు ఆ వీడియోలను అమ్ముకుంటారు ఇది ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో జరుగుతుంది అంటే ఒక పక్కన అవయవాలు అమ్ముకుంటున్నారు ఒక పక్కన ఇటువంటి దరిద్ర పనులు చేస్తున్నారు మరొక వైపు నీలి చిత్రాలు తీస్తున్నారు వాటన్నిటిని అమ్ముకుంటున్నారు బోన్స్ అమ్ముకుంటున్నారు చర్మాన్ని అమ్ముకుంటున్నారు ఇది కాక ఎవరైనా దీనికి అడ్డు చెప్తే ఈ బాధితురాల్లాగా వాళ్ళని కూడా చంపేస్తున్నారు ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అసలు ఎంత నేరం ఉంది ఎన్ని నేరాలు ఉన్నాయని గనక తెలిస్తే మనకి నిద్ర కూడా పట్టదు అనమాట అందుకని అంతే కాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్చురీ సిసిటివి ఫుటేజ్ ని కూడా వీళ్ళు మొత్తం తార్మార్ చేసి పడేశారనమాట అయితే వాళ్ళకి దొరికిన అతి చిన్న ఆధారాన్ని వాళ్ళు తీసి ఆ ఎక్కడ ఇప్పుడు ఎంత గొప్ప నేరస్తుడైనా ఎక్కడొక్కడు తప్పు చేస్తాడు కదా అదే సిబిఐ వాళ్ళు చేస్తున్నారు అనమాట మొత్తం అంతా కూడా మసిపూసి మారేడుక చేశారు అంతేకాదు ఇప్పుడు ఆ మృతదేహాలకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉంటారో నా అనే వాళ్ళు వాళ్ళని కూడా పిలుస్తున్నారు ఇక వారం రోజులు కాదు ఫ్రెండ్స్ పది రోజులైనా సరే ఈ కేసుని తేల్చే వరకు సిబిఐ వాళ్ళు మేము నిద్రపోమని చెప్పేసి కంకణం కట్టు కూర్చున్నారు త్వరలోనే ఈ కేసులో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆఖరికి ఆ స్టేట్ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళు రంగంలోకి దింపడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట అంటే ఎంత పెద్ద చెత్త రవాణా జరుగుతోంది ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ లో ఈ సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ ఇంకా ఎంతో మంది ఆసిఫ్ అలీ అని అతను ఇంకా నలుగురు ఐదుగురు చీకటి ముసుకులో చేస్తున్న దారుణాలు అనేకం